శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అనే సందేహం కూడా ఎక్కువ మందిలో ఉంటూ ఉంటుంది. ప్రధానంగా మన ఇంట్లో దీపారాధన అనేటువంటిది చేసేటప్పుడు ఇప్పుడు సన్నగా ఆ పత్తిని ఇలా చక్కగా విభూతితోటి ఇలా ఇలా అంటూ ఉంటే సన్న దారంలాగా వస్తుంది. దాన్ని ఇలా మన ఈ మూడు వేడకి కలిపి ఇలా ఒకటి రెండు మూడు ఇలా మూడు కాగానే దాన్ని కట్ చేసి మూడు ఇలా అంటే ఒక ఒత్తు అవుతుంది. ఆ విధంగా కనీసం మూడు ఒత్తులు వేసి వెలిగించాలి, లేదా ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తాం నిత్య దీపారాధనలో. మూడు కానీ ఐదు కానీ పెట్టాలి, ఒకటి రెండు అలా పెట్టద్దు. ఎప్పుడైనా సరే మూడు ఒత్తులు పెట్టాలి నాన్న, లేదా ఐదు ఒత్తులు. మూడు ఇప్పుడు ఇలా మూడింటిని కలిపి ఒకటి అంటాం, అలాంటి మూడు కలిపైనా పెట్టవచ్చు, మూడు సపరేట్ సపరేట్ అయినా పెట్టవచ్చు, ఐదుటిని కూడా సపరేట్గా చక్కగా పెట్టి వెలిగించవచ్చు. ఈ విధంగా నిత్య దీపారాధనలో మాత్రం వెలిగిస్తాం. ఇదే పువ్వు ఒత్తి అని ఉంటుంది, కుంభ ఒత్తి అంటాం. ఆ పువ్వు ఒత్తిని మాత్రం ఆవు నెయ్యిలో ముంచి ఒకటి మాత్రమే పెట్టాలి, పువ్వొత్తులు రెండు పెట్టకూడదు. అది మాత్రం ఒక్కటి మాత్రమే ఇలా పెట్టాలి, అంటే దిమ్మెలాగా కింద ఇలా వస్తుంది, అది ఒకటి పైన ఒకటి కలిపి అది రెండు అవుతాయి. అది పద్ధతి ఏంటంటే పువ్వు ఒత్తి అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక్కటే పెడతాయి. ఇప్పుడు ఉసిరికాయ ఉంటుంది, ఉసిరికాయ పైన మరి ఆవు నెయ్యిలో ముంచి ఆ పువ్వొత్తిని ఇలా పెట్టి మనం వెలిగిస్తాము. ఈ విధంగా వెలిగించడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో పువ్వు ఒత్తి మాత్రమే ఒకటి పెడతాం. ఈ అడ్డవొత్తులు అనేటువంటిది మాత్రం మినిమం మూడు కానీ ఐదు కానీ మనం పెడతాం. కొంతమంది రెండు ప్రమిదలు అంటే రెండు దీపపు కుందులు పెడతామమ్మా మేము అని అంటారు. రెండు దీపపు కుందులు పెట్టినప్పుడు ఇలా మూడు కలిపి ఒకటి చేసింది, అలాంటివి ఇక్కడ రెండు పెట్టవచ్చు. అప్పుడు ఏ ఆక్షేపణ లేదు, పెట్టవచ్చు తప్పకుండా. అంటే ఇక్కడ రెండు కలిపి అలా వెలిగించవచ్చు. ఒక్కటే కుంది వెలిగించేటైతే మాత్రం మినిమం మూడు ఉండాలి, లేదా ఐదు ఒత్తులు వేసి వెలిగించటము చాలా చాలా మంచిది. ఈ విధంగా చక్కగా వెలిగించటము అనేటువంటిది సాంప్రదాయము ఉసిరికాయలో అలా పెట్టి. ఈ విధంగా ఏంటంటే నిత్య దీపారాధన విషయంలో ఈ విధంగానే ఆచరించటము అనేటువంటిది శుభప్రదం. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.